నమస్తే, నేను వీణా సాధినేని. మహాశివుడు నంది రూపంలో కొలువైన పుణ్యక్షేత్రం మహానంది. మహానంది క్షేత్రానికి చేరుకోవడం ఎలా, చేరుకున్నాక ఎక్కడ ఉండాలి, తర్వాత ఇంకా ఏమేం ప్లేసెస్ చూడాలో ఈ వీడియోలో చూద్దాం. మన పూర్వీకుల కాలంలో నిర్మించిన దేవాలయాల్లో అద్భుత శిల్ప సౌందర్యంతో పాటు ఎన్నో రహస్యాలు, అంతు చిక్కని మిస్టరీలు చాలా ఉన్నాయి. అలా మహానందిలో కూడా ఒక వీడని మిస్టరీ ఉంది. అదేంటో లోపలికి వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది. నంద్యాల జిల్లా మహానందిలో మహానందీశ్వర స్వామి, కామేశ్వరి దేవి ఆలయం కొలువై ఉన్నాయి. వీటిని దర్శించడం కోసం దేశ నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుతుంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది శివలింగం కింద నుంచి నీరు ఊరటం. ఆ నీరు మూడు గుండాలుగా విడిపోయి బ్రహ్మగుండము, విష్ణుగుండము, రుద్రగుండంలోకి వచ్చేస్తుంటాయి. ఆ రుద్రగుండమే మన వెనకాలుంది. ఈ రుద్రగుండం నుంచి రెండు పుష్కరంలోకి గోపురం ద్వారా వెళ్తూ ఉంటాయి. రుద్రగుండం అంటారు. ఈ రుద్రగుండంలోని నీరు ఎంత స్వచ్ఛంగా ఉంది అంటే, సూది వేసినా కూడా కనిపిస్తుంది అని చెప్పడం, కాయిన్ వేసినా కూడా కనిపిస్తుంది అని చెప్పడం నిజంగా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చూస్తే కానీ ఎవరికైనా కూడా అర్థం కాదు. అయితే దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. మహానంది క్షేత్రంలో మరి యొక్క విచిత్రం ఏమిటి అంటే, మనకి స్వామి కింద నుంచి స్వయంగా గంగ నిరంతర వాహినిగా ప్రవహించడం అనేటువంటిది చాలా విశేషం. ఈ యొక్క తీర్థం యొక్క గాథని మనం పరిశీలిస్తే, పూర్వము గంగాదేవి తనలో అందరూ కూడా స్నానం చేసి తన పాపాలనంతా కూడా గంగలో వదిలి వెళుతూ ఉంటారు. అలా పాపాన్ని స్వీకరించినటువంటి గంగాదేవి, నాకు ఈ స్వీకరించినటువంటి పాపాలంతా పోవాలంటే నేనేం చేయాలి అని చెప్పి ఈశ్వరుణ్ణి కోరగా, అప్పుడు ఈశ్వరుడు నందీశ్వరుడు జన్మించినటువంటి మహానంది అనేటువంటి ఒక స్థలంలో నంది తీర్థం అనేటువంటి ఒక తీర్థం ఉన్నది. ఆ యొక్క తీర్థంలో నువ్వు స్నానం చేసినట్లయితే కనుక నీవు స్వీకరించినటువంటి దోషములన్నీ కూడా పరిహారం అవుతుంది, నువ్వు శ్వేతవర్ణంతో మళ్ళా వెళ్ళి నదిలో నువ్వు నిక్షిప్తమై ఉండొచ్చు అని చెప్పి ఆ యొక్క గంగాదేవికి చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా ప్రతి వైశాఖ శుద్ధ సప్తమి రోజున సంవత్సరానికి ఒక రోజున గంగాదేవి ఈ క్షేత్రంలో వచ్చి స్నానం ఆచరిస్తున్నట్టుగా మనకి అనేక పురాణ గాథలన్నీ ఉన్నాయి. ఈ యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి గాథలన్నీ కూడా మనకి పద్మపురాణము, స్కాంద పురాణము, లింగ పురాణము మొదలగు పురాణాల్లో విశేషమైనటువంటి ఆధారాలతో సహా ఈ యొక్క క్షేత్ర విశేషములన్నీ కూడా ఉన్నది. నంద్యాల నుంచి మహానందికి చేరుకోవాలంటే 18 కిలోమీటర్లు ఉంటుంది. అయితే హైదరాబాద్ నుంచి, అంటే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నంద్యాల వరకు చేరుకోవాలంటే 297 కిలోమీటర్లు, విజయవాడ నుంచి నంద్యాలకు చేరుకోవాలంటే 326 కిలోమీటర్లు ఉంటుంది. అయితే హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ లాంటి ప్లేసెస్ నుంచి నంద్యాలకు డైరెక్ట్గా బస్సులు కూడా ఉన్నాయి. ఇక రైల్వే స్టేషన్ నంద్యాలకు దగ్గరలో ఉంది కాబట్టి మహానందికి చేరుకోవడం సులభమే. ఇంకా చెప్పుకోవాలంటే నంద్యాల నుంచి రెండు మార్గాలు సులభంగా ఉంటాయి. అది తిమ్మాపురం నుంచి 18 కిలోమీటర్లు, గిద్దలూరు మార్గం వైపు నుంచి వస్తే 24 కిలోమీటర్లుగా ఉంది. ముందు ముందు రోజుల్లో మహానందికి రాబోతున్న భక్తుల కోసం ట్రాన్స్పోర్టేషన్ అండ్ అకామిడేషన్ కూడా ఎక్కువగా పెంచాలని, ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకోవాలని దేవాదాయ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు టీచర్స్ మమ్మల్ని ఎక్స్కర్షన్ తీసుకొని వచ్చారు, మహానంది, శ్రీశైలం, మంత్రాలయం ఇవన్నీ కూడా. ఇప్పుడు మేము మా పర్సనల్గా మహానంది అగ్రికల్చర్ కాలేజీలో మా అబ్బాయిని సీట్ వస్తుందని కనుక్కునే దానికి వచ్చేవి ఇక్కడ దర్శనం చేసాం. హమ్ యహా మహానంది గావ్ మే మహానందేశ్వర మందిర్ దగ్గర ఆయ హమ్ బహుత్ అచ్చా హే హమ్ ఏ పురాణా హే ఆర్ బహుత్ శాంత్ హే దిల్ కో బహుత్ సుకున్ మిలా ఇదర్ ఆకర్ హమ్కో.
మహానందిలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా స్టే అండ్ అకామిడేషన్కి ఏ ఇబ్బంది లేకోకుండా ఇక్కడ ప్రైవేట్ గెస్ట్ హౌస్లే కానీ, హరిత రిసార్ట్సే కానీ, టీటీడీ సత్రాలే కానీ, ఆర్యవైశ్య సత్రాలే కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కవర్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ ఇవి చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇదంతా కవర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి యాగంటి, అహోబిలం లాంటి ప్లేసెస్ కూడా దగ్గర నుంచి చేరుకోవచ్చు. ఇక్కడ భక్తులు సుమారుగా ప్రతిరోజు 5,000 నుంచి 6,000 వరకు వస్తుంటారు. భక్తులకు ప్రస్తుతం 200 మంది మాత్రమే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా 5,000 నుంచి 6,000 మంది వస్తున్న భక్తులకు తగినంతగా అన్నదాన వసతి కల్పించలేకపోతున్నాము. దానికి అనుగుణంగా ప్రస్తుతం ఫండ్ రైజింగ్ చేస్తూ 300 మందికి అనుమతి కమిషనర్ గారితో తీసుకోవడం జరిగింది. మహానందిలో ముఖ్యంగా చెప్పుకునేవి నవనందుల దర్శనం. ఇక్కడ నవనందుల్లో మహానంది ముఖ్యమైనది కాబట్టి ఇది కవర్ చేశాం. కాబట్టి మిగతా ప్రథమనంది, సోమనంది, శివనంది, వినాయకనంది, గరుడనంది, సూర్యనంది, విష్ణునంది, నాగనందిని కూడా కవర్ చేసేస్తే ఇక్కడ ఈ మహానంది మొత్తం ఒక ట్రిప్ అయిపోతుందన్నమాట.